బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది కత్రినా కైఫ్. 4-10 వయసులోనూ అందం అభినయంతో కట్టిపడేస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్లోనూ వరుస సినిమాలతో ఫుల్ జోరు మీదుంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో 3 చిత్రాలున్నాయి. వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్టులతో థియేటర్లలో సందడి చేయనుంది కత్రినా. కెరియర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే బీటౌన్ హీరో వికీ కౌశల్ని పెళ్లి చేసుకుంది కత్రినా. అయితే కొద్ది రోజులుగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చికిత్స కోసమే లండన్ వెళ్లింది అంటూ ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై కత్రినా కైఫ్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని వెల్లడించింది. కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ కాదని, ఓ పర్సనల్ పని మీద ఆమె లండన్ వెళ్లిందని సమాచారం. ఈ మేరకు కత్రినా కైఫ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వార్తలపై కత్రినా వికీ రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం కత్రినా ఆమె కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నట్టు సమాచారం. కత్రినా కైఫ్ 2021 వికీ కౌశల్ని వివాహం చేసుకుంది. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన కత్రినా ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన మెరీ క్రిస్మస్ సినిమాలో కనిపించింది. అలాగే సల్మాన్ నటించిన టైగర్ 3లో కనిపించింది.